నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీ పెద్దల ఆదేశాలతోటే తమపై దాడులు జరుగుతున్నాయన్న మంత్రి తమ దగ్గర దొరికింది కేవలం 28 లక్షలేనని తెలిపిన మల్లారెడ్డి చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన రఘునందన్ రావు మండలంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా పోడు భూమి ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ పల్లె ప్రకృతి వనం డంపియాడు పండ్లు బాగున్నాయన్న సుభాషిణి మధ్యప్రదేశ్ కాన్ఫానాలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది ఈ ఉదయం బోర్గా నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది ఈ రోజు పాదయాత్రలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు సోదరినితో కలిసి అడుగులో అడుగు వేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రియాంక పాల్గొనడం ఇదే మొదటిసారి మేనమామ బాటలో ప్రియాంక కుమారుడు రేహన్ వాద్రా కూడా పాల్గొన్నారు మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు ఇటీవల గాయపడిన విద్యార్థులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందికరంగా ఉన్న పిల్లలను 2-3 రోజుల్లో హైదరాబాద్ తీసుకువెళ్లి వైద్య సహాయం అందిస్తారని తెలిపారు అదేవిధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా మాట్లాడతానన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు చేగుంట వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం మాజీ సర్పంచ్ నాగభూషణ్ కుమ్మరి భూపాల్ మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహులు చిలకమర్రి గోవిందు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ గాయపడినటువంటి ఎంపీసీసీఈసీ అనేటువంటి తేడా లేకుండా విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ని ఇవ్వాలని చెప్పి ప్రిన్సిపల్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఐ హోప్ దట్ పిల్లలందరూ కూడా తొందరగానే రికవరీ వస్తారై అయి వస్తారని ఆశపడదాం ముగ్గురు ఎవరికైతే మేజర్ ఇంజురీస్ ఉన్నాయో వాళ్ళని అవసరం అనుకుంటే సండే లేదా మండే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు పంపించి ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు అవసరం ఉన్నాయని చెప్పేసి సాధ్యమైనంత మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కుద్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ పై బీజేపీ సీనియర్ నేత కూన శ్రీశైలంగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐటీ ఈడీ దాడులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కు సంబంధం ఏంటని కూన శ్రీశైలంగౌడ్ ప్రశ్నించారు తాజాగా వివేక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నాయకులపై విమర్శలు చేయటాన్ని కూన శ్రీశైలంగౌడ్ తప్పుపట్టారు ఐటీ ఈడీ దాడులు చేస్తే బండి సంజయ్ గారికి ఎంపీ అరవింద్ గారికి మంత్రి కిషన్ రెడ్డి గారికి వాళ్ళకేం సంబంధం బాబు నువ్వు వాళ్ళని పట్టుకొని వల్గరగా మాట్లాడుతున్న బిడ్డ నీ బట్టలు ఊడగొట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి బిడ్డ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినవు నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత నాదరా నీకు నువ్వు తెలుగుదేశం పార్టీలో గెలిచి అమ్ముడు పోయి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉత్తాస పలుకుతూ మాట్లాడుతున్నావు కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో మోసపూరితమైన మాటలు చెప్పి గెలిచినవు ప్రజలకు చెప్పిన వాగ్దానాలు పనిచేసే విధంగా పనిచేసుకో ముందు మొన్న 3 రోజులు జరిగిన సెషన్లో రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి మాట్లాడలే అని చెప్పి అన్నో బిడ్డ నువ్వు నీకేం తెలుసురా బాబు అక్కడ మేమేం మాట్లాడినాము రాష్ట్రం గురించి ఏం మాట్లాడినాం మీకేం తెలుసు నువ్వు అవాకులు చెవాకులు పేల్చ బిడ్డ నీ గుడ్డలు తీసి కొడుతారు కుద్బుల్లాపూర్లు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అన్నారు తమ ఇల్లు ఆఫీసులు విద్యా సంస్థలపై ఐటీ దాడులను ఆయన ఖండించారు ఐటీ సోదాల్లో 4 కోట్లు దొరకటం పెద్ద విషయం కాదన్నారు తన ఆధ్వర్యంలో 5 విద్యా సంస్థలు నడుస్తున్నాయని తెలిపారు ఒక్కో విద్యా సంస్థలో సిబ్బందికి ఇచ్చే వేతనాల ఖర్చే 2 కోట్లు ఉంటుందన్నారు 5 విద్యా సంస్థల్లో ప్రతి నెల 10 కోట్ల జీతాలు చెల్లిస్తామని తెలిపారు అది కూడా ఒక చిన్నపిల్ల పట్ల ఎలా ప్రవర్తించాలా అనేది కనీసం వాళ్ళకు ఒక ధర్మం పాటించాల్సిన అవసరం ఉంది ఇంట్లోకి వెళ్ళి చూస్తే బిడ్డ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆమె చెప్పిన తీరు చూస్తుంటే నిజంగా నాకే చాలా బాధ అయింది
ఇంత చదువుకున్న ఆఫీసర్లు కూడా ఈ ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తూ ఒక వేట కుక్కల్లా ఈ విధంగా చేయడం నిజంగా ఒక చాలా బాధాకరమైన విషయం ఇది. బావమర్ది మహేందర్ రెడ్డి గారికి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికి కానీ తెలియజేయకపోవడం ఎంత అమానుషము. అన్నీ ఎవ్రీ ఇయర్ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాము, జిఎస్టీ ఫైలింగ్ చేస్తాం, అన్నీ కూడా ప్రాపర్గా. ఇక మల్లారెడ్డి గారి కనెక్షన్గా నేను కూడా ఎంపీగా పోటీ చేశాను కదా టీఆర్ఎస్ నుంచి, మళ్ళీ నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తాననే భయంతో మళ్ళీ వాళ్ళు కూడా ఇదే టార్గెట్ పెట్టుకొని తమ దగ్గర దొరికింది 28 లక్షలేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటేనే కదా ట్యాక్స్ కట్టేదని వ్యాఖ్యానించారు. తమ మీద జరిగిన రైడ్ తెలంగాణ రాష్ట్రంలోనే చరిత్ర అన్నారు. రైడ్స్ తనను కొత్తవి కాదని, తనకు రూల్స్ అన్ని తెలుసన్నారు. కేంద్ర బలగాలతో దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తనపై రైడ్స్ కోసం ఐటీ అధికారులు 200 వాహనాలను బుక్ చేసుకున్నారని తెలిపారు. తనను బద్నాం చేయడానికే ఈ రైడ్స్ చేస్తున్నారని ఆరోపించారు. నీకు ఇక డొనేషన్లు ఎట్లా వచ్చినాయి? మేనేజ్మెంట్ కోటానే లేదు. మేనేజ్మెంట్ కోట లేనప్పుడు డొనేషన్స్ ఎట్లొస్తాయి? 100 కోట్లు ఎట్లొస్తాయి చెప్పు. యాడికెళ్ళి కలెక్ట్ చేస్తాం, పోనీ యాడ దొరికినాయి? మేము కలెక్షన్ చేస్తే దొరకాలే కదా పైసలు. ఇప్పుడు నేను, మా ఇద్దరు కొడుకులు, మా ఇళ్ళల్లా, మా కాలేజీలల్లా, మా ప్రొఫెసర్లల్లా, మా టీచర్లల్లా అంత దొరికితే మీరు చెప్తే పరేషాన్ అవుతారు. 28 లక్షలు దొరికినాయి. నాకు కూడా దీపావళి నాడు పూజ చేస్తే 3 లక్షలు పెట్టినాం మొన్న, అవే 3 లక్షలు కొత్త నోట్లు అట్లే ఉండి ఇంకో 3 లక్షలు మా మిస్సెస్ పైసలే. నేనంతా సింపుల్ మ్యాన్, మీరు చూస్తున్న నేనే ఉంగరాలు పెట్టా, డైమండ్స్ పెట్టా, పెద్ద కాస్ట్లీ బట్టలు వెయ్యా, రబ్బర్ చెప్పులు దొరుకుతా, అదంతా కూడా సింపుల్ లివింగ్. క్యాడర్ రేషియో కూడా ప్రొఫెసర్లను కూడా అందరికీ కరెక్ట్ పెట్టాలి. జేఎన్టీ కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టి చేస్తే అన్ని కాలేజీలు ఏవైతే అడ్మిషన్ రాని కాలేజీలు బంద్ అయిపోయినాయి. మాకు ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందంటే పర్ఫెక్ట్గా టీచర్లను పెట్టినాం, టీచింగ్ స్టాఫ్ ఉన్నది, మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాము, మంచి ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి ఇంత అన్ని సీట్లు కూడా ఫిలప్ అవుతున్నాయి. మా ఫ్యామిలీ మెంబర్సే. మేము ఇవన్నీ ఖర్చులు కావా? ఇవన్నీ లేవా? ఇవన్నీ డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది? అంత పెద్ద సంస్థలు నడిపిస్తున్నప్పుడు దాన్ని పట్టుకొని ఏదో నేను ఎక్సైజ్ బేరం చేస్తున్నట్టు, నేను బిల్డర్ చేస్తున్నట్టు, నేను ఏదో కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నట్టు, నేను ఏదో స్మగ్లింగ్ చేస్తున్నట్టు, నేను ఏదో అవాల వ్యాపారం చేస్తున్నట్టు, నా తన మనీ ల్యాండింగ్ ఉన్నట్టు. మాదంతా స్టూడెంట్స్, పిల్లలు, ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో కడతారు డబ్బులు. బీసీ రిజర్వేషన్ల అంశంపై నవంబర్ 26 నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి పంపుతామన్న ఆయన, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో బీసీ జనాభా 52% అయితే 27% రిజర్వేషన్ ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. అగ్రవర్ణాల పేదలు 8% ఉంటే 10% రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. అగ్రవర్ణాల్లో పేదలకు మరి 10% మరి రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు మరి 1932 సంవత్సరంలో జరిగిన బీసీబీ జనాభా గణన ఏదైతుందో, బీసీ జనాభా గణన ఇంతవరకు 90 సంవత్సరాలైన కూడా ఈ జనాభా గణన ఎందుకు చేయడం లేదనేది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి బహుజన సమాజ్ పార్టీ అందుకొరకే ఒక 6 డిమాండ్లతోని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్లో పలికి ఈ బీసీ రిజర్వేషన్లు పెంచాలి, ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలన్న ఒక డిమాండ్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పథకం సీఎం కేసీఆర్ మానస కుదురిక అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 100% సబ్సిడీతో పేదలకు ఇండ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ప్రశాంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎన్నడూ లేనంతగా నిన్న కొత్త కేసులు నమోదు కావడం కలవరపాటును గురిచేస్తోంది. నిన్న ఒక్కరోజే 31,454 కేసులు నమోదయ్యాయి. వీటిలో 27,517 కేసులు అసింప్టోమేటిక్ అని చైనా నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. అయితే చైనా జనాభా 140 కోట్లతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య తక్కువే అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కనగారి లింగంగోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం అవి అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం 12 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా తర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి రైతులను రాజులు చేస్తామన్న ప్రభుత్వం నేడు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. పెరిగిన ఎరువుల ధరలకు అనుకూలంగా రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మాజీ సర్పంచ్ నారాగౌడ్, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, సిద్ధిరాములు, మసూద్, మధుసూదన్ రెడ్డి, కాకి రాజయ్య, రమావత్ వినోద్, బోయిని చంద్రం, మహేష్, బాగులు గౌడ్, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము రైతులపై చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతు రుణమాఫీ తక్షణం చేయాలి. ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల పంపిణీ కానీ తదితరానికి డిమాండ్ చేస్తున్నాము. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఏదైతే ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి పోర్టేబుల్ ఏదైతుందో ఉన్న వాళ్ళని రేయకుండా లేని వాళ్ళది ఉన్నది పడుతుంది కాబట్టి రైతులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా అధ్యక్షుడు అయినటువంటి పిసిసి గారి ఆదేశానుసారం మళ్ళీ రైతులందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయడానికి పిలుపునిస్తున్నారు. దీన్ని ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాలని హెచ్చరిస్తున్నాం. టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చిరశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు అధికారంలోకి రావడానికి 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఏ ఒక్కటి నెరవేరలేదని, రైతులకు ఏకకాలంలో 100 రూపాయల రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు రైతులను విస్మరించడం జరుగుతుందని వారు తెలిపారు. అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలను రైతులకు వెంటనే అందించాలని, ధరణి పోర్టల్లో జరిగిన తప్పులను వెంటనే సవరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమాన్ రెడ్డి, అంజాగౌడ్, గజగట్లపల్లి ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, స్వామి, విఠల్, ఎస్సీసీల అధ్యక్షులు మల్లేష్, యాదగిరి రామస్వామి, శేఖర్, వెంకట్, గోపాల్, శ్రీనివాస్, మంగ్య తదితరులు పాల్గొన్నారు. అధికారం కోసానికి ఎన్నికలలో 2014లో కానీ 2018లో కానీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు. ముఖ్యంగా రైతులను మాత్రం మొత్తం నట్టడం వస్తా ఉన్నారు. 12 గంటల మొన్నటి నుంచి 9 గంటలే కరెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇటువంటి అబద్దాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఏ నైతిక హక్కు లేదు. ఆయనకు ఏ ఇచ్చినటువంటి హామీని కూడా ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా అన్ని ఊకదమ్ముడు ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు తప్ప ప్రజలు, రాష్ట్ర ప్రజలు మొత్తం మోసం చేస్తా ఉన్నాడు. మరి పంటలు రాళ్లబడి గానీ, రోగం వచ్చి గానీ మరి పంట నష్టమైతే ఒక రైతు కూడా తెలంగాణలో మరి ఇలా ఇన్సూరెన్స్ వర్తింపజేసినటువంటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మన రైతులు ఎదుర్కొన్న సమస్యల గురించి మరి ఈరోజు ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఏంటంటే ధరణి పోర్టల్ 2018లో ధరణి వచ్చిన తర్వాత భూములన్నీ అవకతవకలు జరిగినాయి రికార్డు ప్రకారం. మరి ఆ విధంగా రైతులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మనకి 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. వాస్తవంగా మనకిచ్చే 9-10 గంటల కరెంట్ కంటే ఎక్కువలేడు. ఏ నాయకుని కదిలించినా చెప్తారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తారు. రైతులు ఎంత నష్టం అవుతున్నది, 24 గంటలు కరెంట్ ఇచ్చామన్న ఇయ్యలేదు. ఇప్పటికి 9 గంటలు ఇస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ లో దళితులకు 10 లక్షలు ఇస్తున్నావు, అది పోయింది. దుబాకలో నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, అది లేదు. ఇవాళ మళ్ళా ఇక్కడ మూనుగోడలో ఎలక్షన్ రాగానే
చిన్నశంకరంపేట మండలంలోని గవలపల్లి కొరువిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుభాషిని పర్యటించారు. కొరువిపల్లి గ్రామంలోని పాఠశాలలను సందర్శించి పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గవలపల్లి గ్రామ పంచాయతీలోని పలు రికార్డులను ఆమె పరిశీలించి గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతివనం, నర్సరీలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సుభాషిని మాట్లాడుతూ గవలపల్లి గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డ్, అదేవిధంగా పల్లె ప్రకృతివనం చాలా బాగున్నాయని, అధికారుల తీరు బాగుందని ఆమె అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుభాషిని, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రమేష్ యాదవరావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఇన్స్పెక్షన్ యాప్ లో భాగంగా నేను ఈరోజు శంకరంపేట మండల్ గవలపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా మనము పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామము, నర్సరీలు, గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీలు, రోడ్లు, ఇవన్నీ మనము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అన్నీ బాగానే మెయింటైన్ అవుతుంది. డంపింగ్ యార్డ్ అది ఎరువు బాగానే తయారవుతుంది. వైకుంఠ ధామము అవన్నీ బాగానే వాడుకలోకి వచ్చినాయి, బాగానే నడుస్తున్నాయండి. అది ఈ రిపోర్ట్ అంతా మేము యాప్ ద్వారా కమిషనర్ ఆఫీస్కి పంపించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా ట్రైబల్ జర్నలిస్టులు, తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట అధ్యకులు తిరుపతి నాయక్ సారథ్యంలో రాష్ట కమిటీ సూచన మేరకు సంగారెడ్డి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన జిల్లా కమిటీ అధ్యకులుగా జాదవ్ మేఘరాజ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా దినేష్ నాయక్, ఉపాధ్యక్షునిగా రవి నాయక్, భీమ్సింగ్, కోశాధికారిగా రాజు నాయక్, జాయింట్ సెక్రటరీగా మహేష్ రాథోడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిలక్ నాయక్, ఈసీ సభ్యులుగా భరత్ నాయకులను ఎన్నుకున్నారు. జర్నలిస్టులు అనేక ఒడుదొడుకులతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. కానీ గిరిజన జర్నలిస్టుల కంటే తోటి జర్నలిస్టులు చాలా చిన్న చూపు చూపడం నేను చాలా అది నేను రియల్గా నేను అనుభవించిన సిచ్యువేషన్ అన్న. అది మా వచ్చే తరానికి కూడా అలాంటి సార్థక బాధకం రావద్దు. అందుకోసమే మన గిరిజనుల ఐక్యత చాటాలనే అంటే ఇలాంటి వేదికలు చాలా అవసరం. మనం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ఉండాలి. మనలో మన ఐక్యతను మనం చాటాలనే ప్రత్యేకమైన నినాదంతో ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రైబల్ జర్నలిస్టులు అందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. వీళ్ళంతా ఈ మధ్య కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్లో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి ఈరోజు సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు జర్నలిస్టులకు కావాల్సిన అక్రెడిటేషన్ అయితే జారీ చేస్తున్నారు, కానీ అక్కడక్కడ మా గిరిజన జర్నలిస్టులకు అన్యాయం అయితే జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు కాస్త ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే రైతులు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని, రైతుల ఉసురు తెలంగాణ ప్రభుత్వానికి తగలకుండా ఉండాలంటే వెంటనే పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు ఏలుగారి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు నాగులగారి మల్లేశంగౌడ్లు అన్నారు. కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టి తహసీల్దార్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు కదం తొక్కారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని, ధరణి పోర్టల్ వల్ల అన్యాయం జరిగిన రైతులకు న్యాయం చేయాలని నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం పెండింగ్ లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ చంద్రశేఖరరావుకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశంగౌడ్ శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో అర్హులైన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, మురళీధర్, పంతులు, మహేశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సమీర్, గోవర్ధన్, దర్జీరాజు, పట్లూరి అనిల్, చోరిగారి నర్సింహులు, చోరిగారి వెంకట్, ప్రవీణ్ రెడ్డి, ఏసురాజు తదితరులు పాల్గొన్నారు. చాలా అవకతవకలు చేస్తూ నిజాయితీగా ఉన్న రైతుకి ఇవ్వకుండా రాజకీయ నాయకులు ప్రోద్బలంతో రాజకీయ నాయకులు సిఫార్సు చేసిన పేలరే ఇవ్వడం జరుగుతుంది. తద్వారా నిజమైన కబ్జాలో ఉన్న రైతు నష్టపోవడం జరుగుతుంది. అందుకని రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు కొల్చారం మండల కేంద్రంలో మేము నిరసన చెప్తూ ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున తక్షణం అర్హులైన కబ్జాలో ఉన్న రైతులకు మరీ రీసర్వే చేస్తారా, మరి ఇంకేదైనా చేస్తారా, గ్రామ సభలే మెమరాండం కాకుండా తక్షణం అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పుడు మిస్ అయిన రైతులకు అందరికి కూడా పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము తహసీల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు
మండలంలో ఉన్న సమస్యల మీద ధరణి పోర్టల్ సమస్యనైతేనేమి ఏకకాలంలో రుణమాఫీ సమస్యనైతేనేమి పోడు భూముల సమస్యనైతేనేమి ఇవన్నీటి సకాలంలో పరిష్కరించి రైతులకు రుణమాఫీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తూ ఒకటేసారి చేయాలని కోరుకుంటూ ఈ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన చేపట్టాం ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ఏడాది కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో కేరళలోని శబరిమల దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. లక్షలాదిగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంటున్నారు. 41 రోజుల పాటు సాగే మండల పూజ ఉత్సవంలో భాగంగా నవంబర్ 17వ తేదీన శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయంలో దర్శన సమయాన్ని కూడా పెంచారు. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. రోజుకు 70,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జి కాశ్యపైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని, ధరణి ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ, నేటికి ఇంకా రుణాల మాఫీ చేయలేదని, పోడు భూముల సమస్యలను వెంటనే నెరవేర్చి రైతులకు న్యాయం చేయాలని, అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలను రైతులకు వెంటనే అందించాలని వారు అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఇన్ఛార్జి కాశపోయిన శ్రీనివాస్, చేగుంట మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు స్టాలిన్, నర్సింలు వడ్ల నవీన్, అన్నం ఆంజనేయులు, ఫకీర్ నాయక్, పుల్లూరు రమేష్, కర్ణి సంతోష్, మధురి రాజు, గాండ్ల రమేష్, మాసేపేట శ్రీను, కె కుమార్ శ్రీను, ఎండి తాయబ్ తదితరులు పాల్గొన్నారు. చెరుకు శ్రీనివాస రెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం కార్యకర్తలు కలిసి ఈ రోజున తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం, చేయలేదు. అది కూడా వెంటనే అమలు చేయాలి. ఇట్టి సమస్యల మీద ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్దలు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకటి, పోడు భూములది పట్టాలు ఇవ్వడం. ఆ పోడు భూములది పట్టాలైతే 4 సంవత్సరాల నుంచి మనకు పట్ట పాస్బుక్లు ఇవ్వలేరు. దానివల్ల రైతు బంధు నష్టపోతున్నాం. బ్యాంకు రుణమాఫీ లేదు, మనకు రైతు బీమా వస్తలేదు. ఒకటి ప్రధానమంత్రి 2,000 రూపాయల ఆర్థిక సహాయం, అది కూడా అందట్లేదు. టీపీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సింగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. నార్సింగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నార్సింగి మండల అధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందని, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇప్పటి వరకు పూర్తిగా రుణమాఫీ చేయలేదని, అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ని, పోడు భూములకు సంబంధించిన పట్టాలు రైతులకు అందివ్వాలని, అసైన్డ్ భూములలో కబ్జాల్లో ఉన్న వారికి పట్టాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రైతులు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు గోవర్ధన్, సంకాపూర్ ఉప సర్పంచ్ కేశవులు, కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, రఫీక్, శంకర్ నాయక్, బాలాజీ, సుధాకర్, ఆటోజాని, చాంద్ పాషా, అరవింద్ గౌడ్, బాచి, పోషం తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలు పాల్పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మండల హెడ్ క్వార్టర్స్ లో నిరసన వ్యక్తం చేస్తూ రైతన్నలకు న్యాయం జరగాలి అని, ప్రజల ప్రజాస్వామ్యం హక్కులని కలరాస్తూ డబ్బు ఎరవేసి ఎన్నికల గెలిచి ప్రజల జీవితాలతో ఆడుతూ ఖచ్చితంగా రాబో రోజుల 2 పార్టీల బొందవేట సమయం ఆసన్నమైంది. అందుకనే ధరణి రద్దు చేసే విధానం, దాంతోపాటు అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి కబ్జాలో ఉన్నటువంటి రైతులకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని,
ఫారెస్ట్ భూములలో కబ్జాలో ఉన్నటువంటి వారికి కూడా పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉద్దేశంతో తెలంగాణ టీపీసీసీ రేవంతన గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుల వారు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి మన దుబ్బాక నియోజకవర్గ పెద్దలు గౌరవశ్రీ చెరుకు శ్రీనివాస రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మండల కేంద్రంలో మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా పాతబస్టాండ్లోని రైతు బజార్లో నిరసన తెలిపారు రైతులు. కూరగాయలు అమ్ముతున్న తమను మున్సిపల్ సిబ్బంది వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బజార్లే దళారులే నిండిపోయారని అందుకే స్థలం లేక రోడ్డుపై అమ్ముతున్నామని తెలిపారు. కనీసం ఉదయం స్థలం కేటాయించాలని మున్సిపల్ సిబ్బందిని కోరగా దీంతో మున్సిపల్ సిబ్బంది రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కానీ రోడ్డు సైడ్కు అమ్ముకుంటే తీసేస్తారు. ఇంతవరకు ఒకసారి అయింది, రెండుసార్లు అయింది, మూడోసారి వచ్చి రూపాయలు కూడా వచ్చారు. అదే మేమేమి ఎవరేమి డిస్టర్బ్ చేస్తలేము. ఖాళీ రోడ్డు మీద పక్కన అమ్ముకోవడానికి వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు. మీ పొద్దున కూర్చొని అమ్ముకోవడం కదా, మీ ఉండే 2 గంటలు రాత్రి 8 గంటలకు వస్తారు. చాలా నిన్నటువంటి ఇక్కడ వచ్చినాక ముందు మున్సిపల్ బండ్ల వారు ఇస్తే మరి మా పరిస్థితి ఏంటి? 2 సార్లు జరిగింది, 3 సార్లు జరుగుతుంది. కాకపోతే అందరికీ స్థలం కేటాయించి ఢిల్లీ పెద్దల ఆదేశాలతోటే తమపై దాడులు జరుగుతున్నాయన్న మంత్రి, తమ దగ్గర దొరికింది కేవలం 28 లక్షలేనని తెలిపిన మల్లారెడ్డి. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన రఘునందన్ రావు. కొల్చేరం మండలంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా, పోడు భూమి ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. చిన్నశంకరంపేట మండలంలో పర్యటించిన జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ, పల్లె ప్రకృతి వనం డంపియాడు పండ్లు బాగున్నాయన్న సుభాషిణి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.